తెలంగాణలో చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎలాంటి తరహా రాజకీయాన్ని నడిపారు అలాంటి తరహా రాజకీయాన్ని ఇప్పుడు నడపడానికి కేసర్ సీఎం కేసర్ స్కెచ్ వేశారు రైతులు ఆగమాగం అవుతున్నా ఆత్మహత్యలకు పాల్పడుతున్నా మరణ మృదంగం మోగుతున్నా అసలు పట్టించుకోవట్లేదు అన్నది వినిపిస్తోంది మరి ఈ స్కెచ్ గురించి మీరైతే ఏమంటారు కేసర్ కొత్త ఎత్తుగడ అని అంటూ చాలా మంది విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపై మీరైతే ఏమంటారండి मैडम इध नूट को नूर शातम राष्ट्र अद्यक्ष बंजय कुमार गारु निन्ना मोन्ना मेम पोयिनां कदंबडी राष्ट्रंलो राक्षसत्व पालन चेयालनि चेप्पेसि राष्ट्र मुख्यमंत्री डिसैड अनि चेप्पेसि रेंडो रोजुलु कनिपिस्तुंदि असलु वरी गुरिंचि मरि केसीआर की अवगाहन लेदा ई प्रभुत्वानिकि अवगाहन ई रोजु रैतुलंता अयोमयं चेसि ई रोजु रैतुलनु रोड्ल मीद वेसि नाटकालु आडुतुन्नटुवंटि मुख्यमंत्रिनि एमनालो अर्थमैतलेदु నిన్న ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవస్థలంతా పోలీస్ వ్యవస్థ అయితే అసలు నిన్న మొన్న లాస్ట్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఎంబడొచ్చినోళ్ళు వాళ్ళందర్ని ఎవర్నోర్ని దంపాలని సంపిపియాలనే దిశగా నిన్న యుద్ధం నడిచినట్టు అనిపిస్తుంది పోలీసులు నిన్న మొన్న మనం చూస్తా ఉన్నాం కట్టెలు తెచ్చి పోలీస్ వాళ్ళు కట్టెలు తెచ్చి టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తే విచిత్రం అనిపిస్తుంది పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఏ రకంగా చేసిందో తెలంగాణ రాష్ట్రపైన ఆ రకంగా ఈ రోజు కేసీఆర్ చేయాలనేది తప్పనైతున్నదో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాన్ని తిరిగా రాస్తుంది ఏం అనుమానం ఉండదు ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీని బెదిరియాలనో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను బెదిరియాలంటే కేసీఆర్ ఇంకో జన్మెత్తాల్సింది ఈ రోజు ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని యాసంగి పంటల గురించి కాదు ఇప్పుడు రైతులు ఒడ్డు తెచ్చి రోళ్ల మీద వేసుకుంటే కొంటవా కొనవా అడుగుతున్నారు కొంటవా కొనవాడితే గత మూడు సార్లు ఈ మధ్య కాలంలో మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా బీజేపీని బదనాం చేసుకోడు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసుకోడు తప్పితే అసలు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఓట్లు కొన్నాం అన్నది మీరు ఎన్ని ఓట్లు కొన్నారు ఆ విషయాన్ని మాత్రం చెప్పాడు వాడు కన్ఫ్యూజ్ పెడతా ఉన్నాడు లాస్ట్ కు ఇందిరా పార్క్ కాడ రేపు 18వ తారీఖు నాడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్లు ఆ సంబంధించినటువంటి అందరూ హైదరాబాద్ తీసుకొచ్చి ధర్నా చేయాలనే తప్ప దేని గురించి చేస్తున్నావు నేను సూటిగా అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నారు కదా ఈ ఢిల్లీలో పోయి ధర్నా చేయాల్సి ఉండే అప్పుడు తెలుస్తా ఉండే నీ భాగవతం ఇది దేశం సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్ గా చెప్పిండు అరే నువ్వు ఆ రోజు వచ్చి ఏం మాట్లాడినావు ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి నువ్వు మాట్లాడే స్థాయి అది కాదని చెప్పేసి ఇది కేంద్ర సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదే రకంగా మాట్లాడుతూ ఉంటాడు ఏం మేము టిఆర్ఎస్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఉండరా ఆ దాడులు చేస్తారు అట్లనే ఆ రకంగానే చేస్తాం ఇంకా చేస్తామని చెప్పేసి వారు వారి మంత్రులు వారి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తే ఖచ్చితంగా మరో పశ్చిమ బెంగాల్ చేయాలని చెప్పేసి ఆలోచన విధానం ఏదైతుందో అది బాధ అనిపిస్తున్నది ఈరోజు ప్రజలంతా రైతులంతా ఒడ్లు తీసుకొని రోళ్ల మీద వండి చేస్తూ ఉంటే నువ్వు కొనయ్యా దొర అని చెప్తున్నా యాసంగి పంట గురించి మాట్లాడు యాసంగి పంట గురించి మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతుందో ఈరోజు రైతులను మోసం చేయాలి రైతులను ఆగం చేయాలనే ధోరణితో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ విషయాలు ఇవన్నిటికి ముందు ఏంటంటే హుజూరాబాద్ సంబంధించినటువంటి ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మది భ్రమించింది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు అందరూ తెలిసే విషయం కాబట్టి ఈటల రాజేందర్ గారిని సైడ్ ట్రాక్ చేసి వ్యవసాయం రైతులను సైడ్ ట్రాక్ చేసి ఆ యొక్క గెలుపును మర్చిపోయే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మేము మొన్నటి మొన్న ఒకటి విషయం అడిగినాం ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు డీజిల్ ధర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది కదా మీరు పావులో పరకు తగ్గామని చెప్తే మేము తగ్గామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు రైతుల మీద నువ్వు తెల్లాలు చేస్తే రైతులు మేము వచ్చినాకనే వ్యవసాయం పండుతుంది మేము వచ్చిన తర్వాత ఒడ్లు పండుతున్నాయి మేము వచ్చినాకనే అనేక పంటలు పండుతున్నాయని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు వ్యవసాయం చేసుకున్నటువంటి వరి ధాన్యం అంతా తీసుకొచ్చి రోళ్ల మీద వేసి వర్షానికి దడిచి వాళ్ళు భయపడి రాష్ట్రకు చనిపోయే విధంగా కనిపిస్తూ ఉంటాయి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎవరి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లా వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం ఏదైతుందో రాబోయే రోజుల్లో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కు జైలుకు పోయే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రాత్ర తిరుమలగిరి సంబంధించినటువంటి వ్యవహారికం చూస్తే అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలు బాగా తాగి రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తుంటే వేలాది మంది పోలీసులు వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఒక్క నిమిషం అనే ప్రయత్నం చేస్తలేరు ఎంతసేపు ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడు లేకుంటే బండి సంజయ్ గారిని ఆపే ప్రయత్నం చేస్తుంది తప్పితే రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడులు చేసి ఏదో బీభత్సం సృష్టించాలని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర అదే వారి యొక్క ఛానల్ ఉందిగా టీ న్యూస్ ఛానల్
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రైతుల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్న విధానం ఏదైతుందో ఈరోజు దిగజాడు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ తరహాల మమతా బెనర్జీకి ఏ రకంగా బుద్ధి చెప్పినామో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అతి తొందరనే అతి దగ్గరలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో అవినీతి చేసినటువంటి మంత్రులందరినీ జైలు పంపే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తాం.